ఇటీవల అమెరికా నాసా వారి ఎన్ఎస్ఎఫ్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2022-23 జరిగింది. ఈ కాంటెస్టులో ప్రపంచంలోని 35 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో నెల్లూరు ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూల్ వరల్డ్ సెకండ్ ప్రైజ్ సాధించింది. ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు పంపిన లూసెంట్ కాలనీ అనే ప్రాజెక్టుకు ఈ బహుమతి లభించింది. ఈ సందర్భంగా పాఠశాల రీజనల్ ఇన్ఛార్జి అధ్యాపకులు విద్యార్థులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. అనంతరం పాఠశాల రీజనల్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ మాట్లాడారు. ఇంతటి ఘన విజయానికి కారణం మా పాఠశాలలో 1-to-1 అడాప్షన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడమేనన్నారు. వరల్డ్లోనే మా పాఠశాలకు సెకండ్ ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐఐటీలో 100లోపు ర్యాంకుల లక్ష్యంగా చేసుకుని ఈ ఏడాది ఐపీఎల్ అనే బెస్ట్ ప్రోగ్రామ్ ని తమ పాఠశాలలో ప్రారంభించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థులు నిఖిల్ సాయి, అలేఖ్య, పావని, కార్తికేయ, హరిహర ప్రియ, రోహిత్ సాయిరెడ్డి, జ్ఞానదీప్, మణికంఠలతో పాటు పాఠశాల అకాడమిక్ కోఆర్డినేటర్స్ భాష, నాగరాజు, డీన్ కోమలరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు. అమెరికా వారు ప్రకటించినటువంటి నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2023 సంబంధించి మన నెల్లూరు ధనలక్ష్మీపురానికి చెందిన శ్రీ చైతన్య విద్యార్థులు రూపొందించినటువంటి లూసెంట్ కాలనీ అనే ప్రాజెక్టుకి వరల్డ్ సెకండ్ ప్రైజ్ రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆ విషయాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనిషి మనుగడికి ప్రమాదం ఏర్పడితే, పూర్వకాలంలో హంసలు, రాక్షస బలులు, డైనోసరస్లు ఉన్నాయని విన్నాం, అవి ఇప్పుడు లేవు. అదేవిధంగా మనిషికి ఈ భూమి మీద బ్రతకడం కష్టమైతే అతన్ని, మనిషిని ఎలా బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో నాసా వాళ్ళు ప్రతి సంవత్సరం పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఫ్యూచర్ సైంటిస్టులను ఎంకరేజ్ చేయడం కోసం నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని, ప్రాజెక్టుల్ని పిల్లల నుంచి ఆహ్వానించడం జరుగుతుంది. దాంట్లో ప్రతి సంవత్సరం మన స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలు ప్రాజెక్ట్స్ చేసి పంపిస్తారు. దీనికి ఇంజనీరింగ్ పిల్లలు కానీ లేదా పెద్ద పెద్ద పిల్లలు, సైంటిస్టులు ఎవరెవరి దగ్గర నుంచి అయినా ప్రాజెక్ట్స్ మనం సహకారం తీసుకున్నా కూడా వాళ్ళ మేధస్సుకి మించి కానీ ప్రాజెక్ట్స్ ఉంటే తీసుకోరు. కేవలం 7th, 8th, 9th ఈ పిల్లలకు సంబంధించి వాళ్ళ నాలెడ్జ్ ఎంతైతే ఉందో దానికి అనుగుణంగా ఉంటేనే ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రపంచం మొత్తం మీద దాదాపు 40 దేశాలు ఈ కాంపిటీషన్లో పాల్గొంటే దాంట్లో మన నెల్లూరు శ్రీ చైతన్య ధనలక్ష్మీపురానికి చెందిన విద్యార్థులు పంపించిన లూసెంట్ కాలనీ అనే ప్రాజెక్టుకి సెకండ్ ప్రైజ్ రావడం నిజంగా చాలా అభినందించాల్సిన విషయం. ఇది మన నెల్లూరుకే గర్వకారణం. ఈ ఇంత ఘన విజయం సాధించడానికి మా దగ్గర శ్రీ చైతన్యలో 1-to-1 అడాప్షన్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రెస్టీజియస్గా మేము నడుపుతున్నాం. అంతేకాకుండా ఐఐటీలో 100లోపు రేపు ర్యాంక్ రావడం కోసం లక్ష్యంగా చేసుకొని పిల్లలకి మనం ఇక్కడ ఐపీఎల్ అనే ప్రోగ్రామ్, శ్రీ చైతన్యలోనే ది బెస్ట్ ప్రోగ్రామ్ ఐపీఎల్ ప్రోగ్రామ్, ఈ ఐపీఎల్ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ నాసాకి మన పిల్లలు ప్రాజెక్ట్ పంపించడం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా చైర్మన్స్, అదేవిధంగా మా డైరెక్టర్స్ సీమా మేడం గారు, నాగేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఏజిఎం శ్రీ నారా శ్రీకాంత్ గారికి, అదేవిధంగా శ్రీ కొండారెడ్డి గారికి ఇద్దరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరందరి సహకారంతో నాసా కోసం ప్రత్యేకంగా ఒక టీమ్ని మేము డెవలప్ చేసి వాళ్ళకి ప్రముఖ సైంటిస్టుల దగ్గర నుంచి, అదేవిధంగా ఇంతకు ముందు పాల్గొన్న విద్యార్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించడం జరిగింది. ఈ వీటన్నిటికీ మా సహకరించినటువంటి మా మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన హిందూ ధనలక్ష్మీపురం శ్రీ చైతన్య పాఠశాల నుంచి ఒక ప్రాజెక్టు వరల్డ్ వైడ్ కాంటెస్ట్కి సెలెక్ట్ అవడం అనేది చాలా ఆనందంగా ఉందండి. మరి ఏ ఇతర పాఠశాల కూడాను ఈ నాసా కాంపిటీషన్లో మన నెల్లూరు జిల్లా నుంచి కూడా ఎంపిక కాలేదండి. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క స్టూడెంట్ని, అదేవిధంగా వారి తల్లిదండ్రుల్ని, దీని వెనక సహకరించినటువంటి టీచర్స్ కానివ్వండి, పాఠశాల యాజమాన్యాన్ని కూడాను ప్రత్యేక ధన్యవాదాలండి. అదేవిధంగా మన నెల్లూరు డిస్ట్రిక్ట్ ఏజిఎంస్ వీరి వారి యొక్క కృషి ఎంతో ఉంది అండి. సో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతోనే మన పిల్లలు కానివ్వండి, మన పాఠశాలలు కానీ నెల్లూరు జిల్లాలో అన్ని స్కూళ్ళ కన్నా నీటుగా పోటీ పడి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుండడానికి వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారం అనేది చాలా చెప్పుకోదగిందండి. సో కాబట్టి ఈ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, మై నేమ్ ఇస్ కార్తికేయ హరిహర ప్రియ, ఐఎమ్ ఫ్రమ్ 9th C బ్యాచ్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. టుడే ఐఎమ్ హియర్ టు స్పీక్ అబౌట్ అవర్
great achievement, which is known as World Second Prize in NASA's contest, which is known for space colonization. Before we got this achievement, we had worked very hard on math and physics subjects. We learned math and science very well. We gained STEM education. And we are grateful to this, as we are grateful to them who conducted this NASA project, that is none other than our Sri Chaitanya Educational Institutions. We are extremely happy for this, that we are part of it. The NASA was established in July 29, 1958. Thank you for giving this wonderful opportunity. Special thanks to respected Principal Sir, Dean Sir, AGM Sir and Coordinator Sir for this school management. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్.